हाय फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू माय चैनल अंदर एला फ्रेंड्स नेनु चाला 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 बागुन्नानु निन्न एवरैते ना चैनल नी सब्सक्राइब चेसुकुन्नारो वाळ्ळंदरिकी चाला चाला थैंक्स अंडी ना चैनल नी कोत्तगा एवरैते चूस्तुन्नारो प्लीज प्लीज सब्सक्राइब चेसुकोवडं मर्चिपोवद्दु पक्कने उन्न बेल ऐकान नी एक्टिव चेसुकोवडं मात्रं मर्चिपोवद्दु इंका ई रोज नेनु शेर चेसे रेसिपी एंटो तेलुसा बेल्लं गव्वलु अवि एला तयारु चेसुकोवालो चला प्रासेस लोकि वेल्दामा కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసేద్దాం మైదా అండ్ గోధుమ పిండి రెండు ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలండి బటర్ రవ్వ బొంబాయి రవ్వ తీసుకున్నానండి బెల్లం కొంచెం వంట సోడా తీసుకోవాలి చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలండి అలాగే రవ్వ యాడ్ చేసుకోవాలి కొద్దిగా వేడి చేసుకున్న బటర్ అండి ఇది ఎక్కువ వేడి ఏం చేయలేదు లైట్ గానే ఉంది ఆల్రెడీ నేను ముందు చేసి పెట్టుకున్నాను అన్నమాట చల్లారిపోయింది అన్నమాట లైట్ గా వేడి ఉంది అన్నమాట దాన్ని వేసేసుకున్నాను వేసుకోవడం వల్ల ఏంటి అంటే గుల్లగా వస్తాయి అన్నమాట గవ్వలు క్రిస్పీగా గుల్లగా ఉంటాయి అన్నమాట బాగా మిక్స్ చేసుకోవాలి అన్ని చూడండి చేతితో పట్టుకుంటే మనకు ముద్దలా రావాలన్నమాట అలా వచ్చేంత వరకు నీటిగా కలుపుకోవాలి నేను వాటర్ వేసుకొని కలిపేసుకున్నానండి ఇలా వస్తే సరిపోతుంది మన చపాతీకి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట పిండి నా దగ్గర గవ్వల పీట ఉందండి సో గవ్వల పీట లేని వాళ్ళు కొత్త దువ్వెనే యూజ్ చేసుకోవచ్చు అలా గవ్వల్ని రెడీ చేసుకోవడం ఇంకా ఈజీ తొందరగా అయిపోతుంది రౌండ్ బాల్స్ చేసి రెడీ పెట్టుకుంటే తొందరగా చేసేసుకోవచ్చు ఎక్కువ లేట్ టైం తీసుకునే అవకాశం ఏం లేదండి తక్కువలో అయిపోతుంది తక్కువ టైంలో అయిపోతుంది అన్నమాట నేను కొన్ని చేసి చూపిస్తున్నాను అంతే మిగతావన్నీ నేను చేసి పెట్టేశాను చూడండి ఎలా వస్తున్నా ఎక్కువ సన్నగా చేయకూడదు అలానే ఎక్కువ మందంగా కూడా వేయద్దు మీడియంగా చేసుకోండి చూడండి ఎలా వచ్చా ఇలా వస్తే సరిపోతుంది అన్నమాట చూడండి అన్ని ఇలా చేసి పెట్టేసుకోవాలి రెడీగా పాన్ పెట్టేసుకుందాం తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇది ఎక్కువ రోజులు నిలు ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా పర్వాలేదు క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు అన్నమాట 10 డేస్ అట్లా నిలు ఉంటాయి చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట 10 డేస్ వరకు పిల్లలు అడిగినప్పుడు ఇవ్వొచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు గవ్వల్ని యాడ్ చేసుకుందాం ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి ఆయిల్ నార్మల్గా హీట్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ హీట్ అయితే తొందరగా మగ్గిపోతాయి లోపల సరిగ్గా బాయిల్ అవ్వదు అన్నమాట సో ముందే మనం సరిగ్గా చూసుకొని వీటిని యాడ్ చేసుకోవాలి ఈవెన్గా కుక్ అయ్యేలా చూసుకోవాలి లోపల కానీ బయట కానీ చాలా టేస్టీగా ఉంటాయండి నిజంగా ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అందరికీ తెలియని వాళ్ళ కోసం చూస్తున్నాను అంతే చూడండి కలర్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి తీసి పక్కన పెట్టేసుకుందాం ఈ కలర్లో వస్తే సరిపోతుందండి
చూడండి ఎంత బాగున్నాయో ఇలా చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇంకొక పాన్ పెట్టేసుకొని బెల్లం సిరప్ రెడీ చేసుకుందాం నేను ముందుగా వాటర్ యాడ్ చేస్తున్నానండి దీనికి కావాల్సినంత బెల్లం యాడ్ చేసుకోవాలి గవ్వలకు ఎంత అయితే సరిపోతుందో బెల్లం వాటిని బట్టి క్వాంటిటీ తీసుకొని వేసుకోవాలన్నమాట బెల్లం కూడా కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉంటే మనకు షుగర్ సారీ బెల్లం అనేది ఫామ్ అవుతుంది అది థిక్ కన్సిస్టెన్సీకి వస్తుందన్నమాట మనం కలుపుతూ ఉంటే ఒకసారి చెక్ చేసుకుందాం నేను ముందు ఒకసారి చేశాను ఇప్పుడు సెకండ్ టైం అన్నమాట సో మనకు ముద్దలాగా రావాలి చేతితో దగ్గరికి అన్నప్పుడు ఒక దగ్గరికి రావాలన్నమాట అలా వచ్చినప్పుడు తీసుకుంటే సరిపోతుంది సో ముద్దలాగా వచ్చింది కాబట్టి మనకు రెడీ అయిపోయింది బెల్లం సిరప్ రెడీ అయిపోయిందండి స్టవ్ కట్టేసుకుందాం నెక్స్ట్ గవ్వల్ని యాడ్ చేసుకుందామండి అన్నిటికీ పట్టేలా కలుపుకోవాలి కలుపుకోవడం అంటే వాటి పైన వేస్తున్నట్టుగా కలపాలండి గవ్వల పైన షుగర్ సిరప్ వేస్తున్నట్టుగా కలపాలి చూడండి ఎలా మెరిసిపోతున్నాయో ఇలా చేసుకుంటే గవ్వలు ఎంత నీట్గా కనిపిస్తున్నాయో షైనీ షైనీగా టేస్టీ టేస్టీగా ఉండే గవ్వలు రెడీ అయిపోయాయి మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఈరోజు ఇంతే సంగతులు బాయ్ బాయ్ టేక్ కేర్